ಗೌರವ್ ಇನ್ವೆಸ್ಟರ್ ನಮಸ್ಕಾರಮು ಟಿ ಎಸ್ ಅಂಡ್ ಎ ಪಿ ನಿನ್ನ చాలా ఒడ్డుకులు కొట్టుకు మార్కెట్ నడిచింది. యాక్చువల్గా జీడిపి రేటు కూడా బాగా పెరిగింది, అయినా కూడా సెన్సెక్స్ నిఫ్టీ తగ్గింది. సెన్సెక్స్ 333 పాయింట్లు తగ్గిపోయింది, నిఫ్టీ 98 పాయింట్లు. ఇక మనకు పెరిగిన షేర్లను తరిగిన షేర్లను చూద్దాం. నిఫ్టీలో డాక్టర్ రెడ్డీస్, ఐశ్వర్య మోటార్స్, విప్రో, టైటన్ కంపెనీ, హెచ్పిసిఎల్, భారతీయ ఇన్ఫ్రా, బజాజ్ ఆటో. ఇంకా కొన్ని తగ్గినటువంటి షేర్లు మార్పు బజాజ్ ఫైనాన్స్, హల్, పవర్ గ్రిడ్, యాక్సిస్ బ్యాంక్, టెక్ మహీంద్రా, ఐసిఐసి బ్యాంక్, అల్ట్రాటెక్. ఇక అందరూ దాదాపుగా ఒక్కసారిగా షేర్స్ నన్ను అమ్మడం వల్ల ఒత్తిడికిలో ఉన్నాయి, రేట్లు తగ్గిపోయినాయి. ఇక ఈరోజు మార్కెట్లో ఎలా ఉండే దాని మీద అనౌన్స్ చేస్తున్న నా పేరు వై చెన్నకేశ్వరరెడ్డి. సామాజిక సోషల్ ఇన్వెస్ట్ చేస్తుంటాను, అలానే అనాలిసిస్ కూడా చేస్తున్నాను, టెక్నికల్ అండ్ ఫండమెంటల్. ఓకే, ఇక్కడ మనకి ఈరోజు కూడా కొంచెం అప్ మూడ్ రావడానికి అవకాశం ఉంది. ఎందుకంటే మండే రోజు చాలామంది లాభాలను స్వీకరించారు. ఇక సూచీలు నష్టాలు చూపించడము అవి ఒడిదుడుకులు అనేది 5-10 కరెక్షన్కి వచ్చింది, 1%, నో ప్రాబ్లం. ఇక ఈరోజు 11,800 మధ్య నిఫ్టీ ఉండడానికి అవకాశం ఉంది. ఇక ఐపీఓలకు దాదాపుగా 11 కంపెనీలు వస్తున్నాయి, వాళ్ళ యొక్క లక్ష్యము 7,200 కోట్ల సమీకరణ లక్ష్యము. దేశీయ ఈక్విటీ మార్కెట్లోకి అడుగుపెట్టేందుకు మరో 11 కంపెనీలు వస్తున్నాయి. తొలి పబ్లిక్ ఆఫర్కు వచ్చేందుకు అనుమతుల కోసం గత నెలలోనే సెబీకి ముసాయిదా పత్రాలు ఇచ్చారు. ఇవన్నీ కలిపి దాదాపుగా 7,200 కోట్లు మార్కెట్ నుంచి, ప్రజల నుంచి తీసుకోవడానికి రెడీ అయిపోయినాయి. ఇందులో చాలా కంపెనీలు తమ ప్రాజెక్టులను విస్తరించేందుకు, మూలధన అవసరాల కోసం ఈ నిధులను వినియోగించనున్నాయి. ఏజిఎస్ ట్రాన్సాక్ట్ టెక్నాలజీ, ఏఎస్కే ఇన్వెస్ట్మెంట్ మేనేజర్స్, స్టండ్ ఎక్సరీస్, సెన్కో గోల్డ్, హర్షా ఇంజనీరింగ్, బేకోడ్ ఫుడ్, స్పెషాలిటీస్, సన్సేరా ఇంజనీరింగ్, ఎండైరీ విలెంట్ దొడ్ల, శ్యామ్ మెటాలిక్స్, ఎనర్జీ అండ్ గ్లెన్మార్క్ డిజైన్ అండ్ టేక్ కంపెనీలు ఐపీఓకు రానున్నలో మనకు ఒక జాబితాలో ఉంది. ఇక లండన్ స్టాక్ ఎక్స్చేంజ్ నుంచి వేదాంత రిసెర్చర్ బయటికి. ఇక మనకు కబుర్లోకి వెళ్తే మార్కెట్ల గురించి ఈరోజు తన నిర్మాణ విభాగానికి మహారాష్ట్ర స్టేట్ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నుంచి, MSRDC నుంచి 2,654 కోట్ల ఆర్డర్ను దక్కించుకున్నట్టు ఎల్ఎన్టీ సోమవారం వెల్లడించింది. భారత జాతీయ రహదారుల ప్రాధికార సంస్థపై మధ్యవర్తి న్యాయస్థానంలో రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గెలిచింది. భూమిని అందించడంలో ఆలస్యంతో పాటు టోల్ ప్లాజా ప్రదేశాన్ని మార్పు చేయడంతో అధిక వ్యయాలు అయ్యాయన్న కంపెనీ వాదనతో ఏకీభవించిన ఆర్బిట్రేషన్ ట్రిబ్యునల్ 200 కోట్లు కట్టాలని ఎన్సిహెచ్కు ఆదేశాలు జారీ చేసింది. నాన్ కన్వర్సిబుల్ డిబెంచర్లను జారీ చేయడం ద్వారా 7,500 కోట్లను సమీకరించాలని టాటా క్యాపిటల్ ఫైనాన్షియల్ సర్వీస్ భావిస్తుంది. ఇక రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ సంవత్సరంలో 8.46 టన్నుల బంగారాన్ని కొనుగోలు చేసింది. గత 9 ఏళ్లలో బ్యాంకు ఫసిటీని కొనడం ఇదే తొలిసారి. 2018 జూన్ 1 నాటికి ఆర్బీఐ వద్ద పుత్తడి నిల్వలు 5,566.23 టన్నులకు చేరాయి. 2009 నవంబర్లో అంతర్జాతీయ ద్రవ్యనిధి వద్ద 200 టన్నులు పసిని కొనుగోలు చేసింది. ఇండోనేషియాలోని 4 బొగ్గుక గనుల్లో వాటాలను పూర్తిగా విక్రయించినట్టు జిఎంఆర్ ఇన్ఫ్రా తెలిపింది. ఇక మనకు ప్రాజెక్టు పెట్టలేము, పీపీఏ రద్దు చేయండి,
ఏపీ ప్రభుత్వాన్ని కోరిన కోస్టల్ ఆంధ్రా పేపర్ పవర్. కృష్ణపట్నం అల్ట్రా మెగా పవర్ ప్రాజెక్ట్ రానట్లే. విద్యుత్ వాహనాల కోసం గేల్ ఛార్జింగ్ స్టేషన్లు. 25 వేల కోట్ల కాంట్రాక్ట్ రేసులో టీసీఎస్. సిమెంట్ జీఎస్టీకి తగ్గింపు ప్రస్తుతానికి లేదు. ఇక కలిసి అప్పులు ఇస్తే కష్టాలు మీద పడ్డాయి. బృందరుణాల్లో భారీగా మొండిబాయికాయి. బ్యాంకులకు అనుకోని సమస్య. ఈ పద్ధతి ఇక వద్దంటున్న బ్యాంకర్లు. ఇక మహేంద్ర మహారాజు ధర 9.99. ఇక మనకు జిఎస్టి ఏ విలువ ప్రకారం జిఎస్టి పడుతుందంటే ఇదంతా విశ్లేషణ తర్వాత వీడియోలో చేద్దాం. ఇండిగో ప్రయాణం 9,900 నుంచి లండన్ హిత్రోను వెనక్కి నెట్టేనున్న ఢిల్లీ విమానాశ్రయం. ఇక ఏ పదవీ కాలం మరో ఏడాదే. సవాళ్లను మౌనంగా ఎదుర్కొంటున్న ఆర్బీఐ గవర్నర్ ఉర్దీష్ పటేల్. బ్యాంకు నుంచి 50,000 రూపాయలు రుణం తీసుకుంటే అది మీకు సమస్య. అదే బ్యాంకు నుంచి మీరు 25 కోట్ల అప్పుగా తీసుకుంటే అది బ్యాంకుకు సమస్య. ఇది ఎన్నో ఏళ్ల తరబడి ఉన్న సామెత. ఇప్పుడు దీనికి ఒక కొత్త సమస్య వచ్చి పడింది. బ్యాంకుల వద్ద 100,00,000 కోట్ల మొండి బకాయిలు పేరుకుపోయాయి అనుకోండి. ఆ తలనొప్పి ఎవరిది? రిజర్వ్ బ్యాంక్ ఒకటి అవుతుంది. దేశీయంగా బ్యాంకింగ్ వ్యవస్థ 10,00,000 కోట్లకు పైగా మొండి బకాయిలు సతమతమవుతుంది. ఇది ఎంతో సంక్లిష్టమైన సమస్య. చూసి చూడనట్లు పోతే బ్యాంకు కుప్పకూలిపోతాయి. అలాగని కఠినంగా వేరిస్తే రుణాల మంజూరు ప్రక్రియ నిలిచిపోయి ఆర్థిక అభివృద్ధి మందగిస్తుంది. ఈ నేపథ్యంలో అప్రస్తుతంగా ఉండాలని అడుగు వేయాల్సిన పరిస్థితి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్గా 2 ఏళ్ళు పదవీ కాలాన్ని పూర్తి చేసిన ఉర్దీష్ పటేల్ ఇటువంటి కఠినమైన సవాళ్ళను ఎదుర్కొన్నారు. ద్రవ్యోల్బణాన్ని అదుపు చేసే బాధ్యతతో పాటు భారీగా పేరుకుపోయిన మొండి బకాయిలు సమస్యను ఎదుర్కొనడంలో ఆర్బీఐ గవర్నర్ వ్యూహాత్మకంగా వివరిస్తున్నట్లు మన నిపుణులు చెప్తూ ఉన్నారు. ఇక మొండి బకాయిల నుంచి తగ్గించి బ్యాంకును బలోపేతం చేయడానికి తనకు ముందు గవర్నర్గా ఉన్న రఘురామ రాజును ప్రారంభించిన కసరత్తును ఉర్జిత్ పటేల్ కొనసాగించారు. అదే సమయంలో ఆర్బీఐ స్వతంత్ర ప్రతిపత్తిని కాపాడులో రాజీలేని వైఖరి అనుసరించింది. ఇక మనము పెద్ద నోట్ల రద్దుతో ఒత్తిడికి వెరువాక. ఇక్కడ ఈరోజు మార్కెట్లో కొంచెం పైకి వెళ్ళడానికి చాలా అవకాశాలు ఉంటాయి కాబట్టి మన ఆచూసి ఇన్వెస్ట్మెంట్ చేయాలని కోరుతున్నాను. నిఫ్టీలో ఇన్వెస్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. బ్యాంక్ నిఫ్టీ కూడా ఈరోజు వడదలకు వెళ్ళే అవకాశం ఉంది కావున, ఎందుకంటే డెరివేటివ్ మార్కెట్లో ఆచూసి చేయాలని లేకపోతే డబ్బులు పోవడానికి అవకాశం ఉంటాయి కాబట్టి మీరు ఆ విధంగా అడుగులేస్తారని జాగ్రత్తగా ఉంటారని అనుకుంటూ నమస్తే నమస్తే.